హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టూల్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇవాళ మనమైతే సో ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి డ్రోన్స్ కానీ యాక్షన్ కెమెరాస్ కానీ ఉన్నాయి అనుకోండి, సో SD కార్డ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో ఒకసారి చూడండి. సో DJI మినీ 2 అండ్ DJI యాక్షన్ కెమెరా, సో ఇవి యాక్షన్ కెమెరా. సో వీటికి మనం ఎట్లా SD కార్డ్ అనేది చూస్ చేయాలో ఒకసారి చూడండి. మనం ఏది పడుతుంది కార్డ్ ఇన్సర్ట్ చేసినామంటే వీడియో అయితే స్మూత్గా రికార్డ్ అవ్వదు, తర్వాత మళ్ళీ చాలా బాధపడాల్సి వస్తుంది. సో మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, DJI మినీ 2 అఫీషియల్ DJI వెబ్సైట్కి వెళ్ళండి. మీకు అయితే అక్కడ మీది ఏ మోడలో అక్కడ ఎంటర్ చేయండి, అంటే మీ డ్రోన్ కానీ యాక్షన్ కెమెరాస్ కానీ పక్కన ఎంటర్ చేసి సర్చ్ చేయండి. ఎగ్జాంపుల్ చూడండి, మినీ 2 SD కార్డ్ సపోర్ట్. సో ఇట్లా చూడండి, మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, అందులో స్పెక్స్ ఉంటాయి. DJI వెబ్సైట్లో మీరు ఏ ప్రోడక్ట్ అయితే సర్చ్ చేస్తున్నారో దాని వస్తాయి చూడండి. ఆ స్పెక్స్లోనే మనకి ఇక్కడ SD కార్డ్ ఉంటుంది, ఆప్షన్స్ సపోర్టెడ్ SD కార్డ్స్ అని. సో ఇందులోకి వచ్చేసి మీరు చూసుకోండి సపోర్టెడ్ SD కార్డ్. సో చూడండి, UHS స్పీడ్ క్లాస్, UHS హై స్పీడ్ క్లాస్ 3. సో మనకి UHS అంటే అల్ట్రా హై స్పీడ్ పర్ఫార్మెన్స్. సో SD కార్డ్ మనకు ఇది వచ్చేసి మనకు అల్ట్రా హై స్పీడ్ బస్ స్పీడ్ క్లాస్ 3, ఎనఫ్ బ్యాండ్విడ్త్ టు రికార్డ్ ప్లేబ్యాక్ 4K వీడియోస్ వితౌట్ ఇంటరప్ట్. సో ఇదంతా కాదు కానీ, సో మనకి ఇక్కడ ఉన్న SD కార్డ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది చూడండి, సో ఇట్లా సెలెక్ట్ చేసుకొని సర్చ్ చేయండి. సో అమెజాన్ అయితే అమెజాన్, లైక్ మీకు ఎందులో ప్రైస్ తక్కువ ఉందో అందులో చూస్ చేసుకోండి. సో ఇదైతే ఎక్కువ కాస్ట్ ఉంది. సో మీకు మీ బడ్జెట్లో ఇక్కడ ఉన్న SD కార్డ్స్ శాంసంగ్ చూడండి, శాండ్ డిస్క్ ఎక్స్ట్రీమ్, శాంసంగ్ ప్రో ఎండ్ యూజర్ అండ్ శాంసంగ్ ఈవో ప్లస్, శాండ్ డిస్క్ ఇండస్ట్రియల్, శాండ్ డిస్క్ ఎక్స్ట్రీమ్ V30A1, శాండ్ డిస్క్ ఎక్స్ట్రీమ్ V30A2. సో ఇక్కడైతే నంబర్ ఆఫ్ మోడల్ మెమొరీ కార్డ్స్ ఉన్నాయి. సో అందులో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది, అంటే ప్రైజెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ అయితే మ్యాక్సిమం సేమ్ ఉంటుంది, కాకపోతే ఎక్కువ కాస్ట్ పెడితే ఎక్కువ పర్ఫార్మెన్స్, ఇంకా దాని లైఫ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. సో నేనైతే కొన్ని సర్చ్ చేసిన చూడండి, దీంట్లో ఏంటంటే మనకు రైట్ స్పీడ్ వచ్చేసి మంచిగా ఉండాలి, ఎందుకంటే ఎక్కువ స్పీడ్తో రికార్డ్ చేస్తుంది కాబట్టి. ఇది చూడండి, 200 MBPS. సో ఇంత 200 MB డాటా అంత స్పీడ్గా అయితే రైట్ చేస్తుంది. ఇంకా అయితే చూడండి, నేనైతే మార్నింగ్ నుండి చాలా సర్చ్ చేసిన, సో ఇవన్నీ ప్రైజెస్ అయితే చూసిన. సో ఏం లేదు, మనం డ్రోన్ తీసుకున్న యాక్షన్ కెమెరాస్ తీసుకున్న, మీరైతే మంచి పర్ఫార్మెన్స్ ఉన్న SD కార్డ్ అయితే ఇన్సర్ట్ చేయండి. సో ఇక్కడ రికమెండెడ్ SD కార్డ్స్ ఉన్నాయి. సో మీకు ఈ వెబ్సైట్ ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఏదైనా ప్రోడక్ట్ DJIలో తీసుకుంటే మీరు ఏం చేస్తారంటే ఒకసారి DJI వెబ్సైట్లోకి వచ్చి మీరు ఏ వెబ్సైట్ అయితే సపోర్టెడ్ కార్డ్స్ ఉంటాయో అవే తీసుకోండి, వేరే తీసుకోని సఫర్ అవ్వకండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టెక్ టూల్స్ తెలుగు, ఇంకా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.